యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణం. వశిష్ఠ మహర్షి మనోజయం గురించి చెప్తూ మనస్సుని జయించాలంటే అది ధనము కానీ, బంధుమిత్రులు కానీ, తీర్థయాత్రలు కానీ, పుణ్యక్షేత్రంలో నివసించడం కానీ, కర్మల చేత కానీ, ఈ శరీరమును శ్రమింపజేయనట్టి ఉపవాసాదుల వలన కానీ మోక్షము లభించదు. మరి ఎట్లా లభిస్తుంది? శ్రవణం, మననం, నిధిధ్యాస. శ్రవణం అంటే గురువులు చెప్పే సమాచారాన్ని శ్రద్ధగా వినటం. మననం అంటే మరల విచారం చేస్తూ సుస్థిరం చేసుకోవటం. నిధిధ్యాస అంటే మనస్సు పరిపరి విధాలు పోకుండా నిలువరించి ఆత్మ యొక్క స్వభావాన్ని అనుభవం తెచ్చుకోవటం. అటువంటి అధ్యాస కలిగి ఉండటాన్ని నిధిధ్యాస అంటారు. అంటే శ్రవణం, మననం, నిధిధ్యాస ముఖ్యమైనవి. ఆత్మ విషయమే ఈ విధములైన పురుష ప్రయత్నముల చేతనే మనస్సు జయించబడుతుంది. మనస్సు బ్రహ్మరసము సర్వసమత్వములచే నింపబడగా అప్పుడు ఆ మనస్సు దానికి భోక్తలకు మీరు కూడా శుద్ధ సత్వమే శేషించగలరు. సమరస భావన పొందినట్టు మీరు బ్రహ్మముగానే ప్రకాశిస్తారు. అట్టి స్థితియే ప్రతి జీవుని యొక్క వాస్తవమగు పరమలక్ష్యమై ఉన్నది. ఈ జీవుడు ఎరిగినా ఎరుగుకున్నా అతని యొక్క సర్వతాపత్రయములు అందుకొరకే. కానీ ఆ విషయం స్వకీయమగు మాయావరణ కారణం చేత మరచుచున్నాడు, లేక మనిషి అశ్రద్ధ చేస్తూ ఈ వస్తుజాల సముపార్జనయే ఏకైక లక్ష్యమని భావిస్తున్నాడు. అందుచేత వస్తుజాలాన్ని పొందినా పొందకున్నా పూర్ణత్వం యొక్క అనుభవం మాత్రం ఏమాత్రం పొందట్లేదు. వాస్తవానికి అతనికి అనుభవమగుచున్న అసంతృప్తి ఆత్మస్థితి యొక్క సమాచారం సముపార్జించుకోకపోవటం చేతనే కలుగుతున్నది. అసంతృప్తి ఎందుకు వస్తుందంటే ఆత్మస్థితి పొందక, ఆత్మస్థితి పొందకపోవటం వల్లే అసంతృప్తి వస్తుంది. సర్వ అసంతృప్తులను తొలగించగల బ్రహ్మపదము విచారణం చేతనే సునిశ్చితం కాగలదు. అందుకుగాను ఈ దేహేంద్రియమును అధిగమించినట్టి మొత్తం వివేకం ఆవశ్యకమై ఉన్నది. మొత్తమైన దానికోసం స్వల్పమైన చెదించడం లోకవిత్తమే కదా. బ్రహ్మపదము అనబడు ప్రశాంత స్థితిని కోరుకున్నట్టు వారు దుఃఖజాలమే అయినట్టు విషయ వ్యవహారమును పరిత్యజిస్తున్నారు. దుశ్య వ్యవహారము అధిగమించుట కొరకై తీవ్ర ప్రయత్నశీలు రుగుతున్నారు. సమము సుఖకరము అయినట్టు ఆసనంపై కూర్చుని స్వయంగా సర్వదృశ్య వ్యవహారములను సూక్ష్మ బుద్ధితో విచారించున్నారు. అట్టి విచారణచే శోకరహితమగు ఆత్మపదములు పొందిన వారే జన్మరహితులగుచున్నారు. అట్టి వారి స్వకీయ విచారణ ఎట్టిదో మనం ముందు ముందు పరిశీలించబోతున్నాం. ఓ రాఘవ, మనం ఈ సభలోని అనేకులు, ఈ భూమిపై గల అనేక మంది సాధువులు ఆ పరమపదం గురించి తెలుసుకునే ఉన్నారు. అయ్యది సమస్త సుఖముల పరమావధి, ఎనలేనిది, నాశనరహితమైనది, అమృత తుల్యమని వారందరికీ తెలుసు. అనేక మంది జ్ఞానుల అభిప్రాయం కొడికరించి వాటిని కూడా ముందు ముందు అక్కడక్కడ ప్రకటించబోతున్నాను. నాయన, ఈ ప్రపంచంలో కొన్ని మధురమైన పదార్థములు ఉన్నమాట నిజమే. అయితే అవన్నీ ఒకనాటికి నశించిపోయేవే కదా. అయినా ఎండమావుల్లో నీరు ఎక్కడుంటుంది? ఈ స్వర్గ మత్స్య పాతాళ లోకంలో వాస్తవమో శాశ్వతమో అయినట్టు సుఖమును ప్రసాదించగల పదార్థం అంటూ ఎక్కడా ఏదీ లేదు. అందుచేత శాంతి సంతోషముల ద్వారా మనోజయం సాధించటే ఉచితము, ఉత్తమము కూడా. అట్టి మనోజయం నుండి మాత్రమే ఏకరస స్వరూపముకు ఆనందం లభించున్నది. అందుకు వివేకం వికసించాలి. అట్టి వివేకం చే మనశ్శాంతి రూపమైనట్టు ఆత్మపదం అనే పరమసుఖం లభిస్తోంది. అట్టి ఆత్మజ్ఞానం కొరకు దేవ దానవ మనుష్యాది జీవుల్లో ఎవరైనా సరే తగియే ఉన్నారు. అది ప్రతి ఒక్కరి స్వస్వరూపమే కనుక దీనికి ఇది తగినవారు అన్నది ఉచితం కాదు. ఈ విచారణ వీరికి మాత్రమే పరిమితం అన్నది మా ఉద్దేశం కాదు. ఈ జ్ఞానము కొరకు అందరూ తగిన వారినే ఉన్నారు. దీన్ని పఠించుట ఆత్మవస్తువును ధ్యానించటే అవుతుంది. పైగా అట్టి ఆత్మవిచారణ చేయటానికి ఏ మాత్రం శరీర పరిశ్రమ అవసరం లేదు. అట్టి ముక్తి సుఖము పొందిన వాని అంతరంగము ప్రశాంతంగా, నిర్మలంగా, భ్రమరహితంగా, శ్రమశూన్యంగా, వాంఛాశూన్యంగా ఉండగలదు. అందుచేత అట్టి ఆత్మ విషయమే ఎరుకగలవాడు ప్రపంచంలో నేను ఏదో పొందలేకపోయానే అనే రుగ్మత కలిగి ఉండడు. ఇది ఎట్లయినా తొలగాలి, అప్పుడు కానీ మరికొందరి వల్లే నేను సంతుష్టం కాలేను అన్నట్టు ఆవేశపూరితమైన అభినవేశం కలిగి ఉండడు. దేని పట్ల కూడా పట్టుదల కానీ ద్వేషమోహం కానీ కలిగి ఉండడు. ఈ దృశ్య పదార్థంలో వాస్తవ అవస్థములు ఏమిటో అతనికి తెలిసిపోతుంది. అతడు ప్రవాహపత్యములైన కర్మలు ఆచరించినప్పటికీ దీనికి అందరికీ కర్తను నేనన్న ఉద్వేగం పొందడు. అకర్తాభావం చే సర్వదా ఆశ్రయించి ఉంటాడు. కనుక కర్మ ఫలితములు అతనికి అంటవు. ఓ రామచంద్ర, ఆకాశంలో ఆ సూర్యభగవాన్ని చూడు. ఆయన దేనైనా పొందడం కానీ చెందించడం కానీ చేస్తున్నాడా? ఇది కావాలి, వీరికే సహకరించాలి, ఇది ఇట్లే ఉండాలి అను ఏ భావావేశం లేకుండా సృష్టిలోని సర్వ పదార్థములకు కారకుడుగుచున్నాడు కదా. ఆత్మజ్ఞాని కూడా ఏది పొందడు, చెదించడు, నిర్లిప్తుడై ఉంటున్నా కూడా కార్యసమర్థుడై స్వీయ కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాడు అని చెప్తూ వశిష్ఠ మహర్షి మనోజయం గురించి శ్రీరాముడికి ఇలా వివరించడం జరిగింది.